హాయ్ హలో నీల్ మీరా ఈరోజు సండే స్పెషల్ ఫిష్ ఫ్రై చేసేది నేను చూడండి రోజు స్టవ్తో చేస్తారు కదా ఈరోజు గ్యాస్ స్టవ్తో పని లేకుండా కొత్తగా ఫిష్ ఫ్రై ట్రై చేద్దాం మీరు కూడా రెడీ గెట్ రెడీ ఇక ఫిష్ ఫ్రై చేద్దాం చూడండి చిల్లుల గిన్నెలు వేసాం మిగతా ప్రొసీజర్ అంతా మీ అందరికి తెలిసిందే కాకపోతే ఫస్ట్ టైం నేను చేసేది కానీ కొత్తగా వెరైటీగా చేస్తున్నా చాలా వెరైటీగా కొత్తగా ఇది ఎలాగ మన సాల్తో కలుపుకుంటాం అది మీ అందరికి తెలిసిన విషయం ఈ ప్రొసీజర్లో నీకు తెలిసినాయి కానీ గ్యాస్ స్టవ్ మీద వండకుండా చూడండి కెమెరా కనిపించదు కదా కొద్దిగా బ్యాక్ పెడతా అది మొత్తం పాలు పట్టించా మొత్తం ఫ్రెష్గా ముక్కలు కలిగేసి నీళ్ళు పోతుంది చందరవాళ్ళ ఇది పరిస్థితి మాత మాత ఇవ్వాలి ఫిష్ ఫ్రై ఓకే రెడీ అయిపోయింది ఇప్పుడు అల్లం పేస్ట్ ఇవన్నీ మీకు తెలుసులే చపాతి పర్లేదు మాకు చెప్తున్నా అల్లం పేస్ట్ అన్నిటి కలిపేస్తున్నా అన్ని ముక్కలు అన్నిటి పెట్టేస్తున్నా మనం అది చేస్తే కొత్త ఉండాలి కదా అంతే మనమే నమ్మకలేదు ఇంట్లో వాళ్ళకి పాపం భయపడే దూరం కూర్చున్నాడు ఫస్ట్ టెస్ట్ కూడా చేయాలి ఓకే వెరీ గుడ్ మొత్తానికి అల్లం పేస్ట్ అయితే దిగ్విజయంగా కలిపేసాను నెక్స్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్త కదా మనకు తెలియదు ఇవన్నీ పసుపు పసుపు కలుపుదాం కలిపేమే కొత్త కొత్తగా ఉండాలి మన కలుగు ఓకే పసుపు అయిపోయింది క్లోజ్ పసుపు పక్కన పెట్టే అల్లం పసుపు పసుపు నెక్స్ట్ సాల్ట్ కొద్ది కొద్ది మళ్ళీ తెల్లకపోతే మనం మనం అందరం తిట్టుకుంటాం సాల్ట్ అయిపోయింది నెక్స్ట్ కారం తారం చేత కాపంటే మంట మండిపోద్దాం అయినా ట్రై చేద్దాం కొద్దిగా అంత కొద్ది కొద్దిగా ఫ్రై మన బీచ్లో కూడా చేస్తారు కదా ఫిష్ ఫ్రై బాగా పోయి తింటారు ఒకప్పుడు మంచిగా ప్రశాంతంగా ఇంట్లో చేసుకునేట హోటల్లో కేజీ కేజీ పెట్టుకునే బదులు ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినచ్చు మొత్తానికైతే సాల్ట్ ఉప్పు మొత్తం కలిపేసారు చూడండి ముక్కలు ఎట్టుంది రామా మళ్ళా కన్న మామూలుగా ఉండదు మనతో ఇప్పుడు ఏదో కొత్త కొత్త అన్నా కదా చూపిస్తారు ముందు చేయి హ్యాండ్ వాష్ చేసుకోండి అమ్మాయ్యా అయిపోయింది లేదు కథం ఈ గిన్నెతో పని లేదు ఈ గిన్నె కూడా మామయ్య కాదు కదా తెలుసారు ఇస్తాం చేతగారి కథం ఎందుకు చేసామంటున్నాను ఇది ఒక గోళ అయిపోయింది కదా కొత్తగా వేస్తాను కదా మాస్టిక్ ఇది ఇది స్టవే కానీ స్టవ్ మీద వండట్లేదు నేను కొత్తగా ఇదిగోండి హాట్ బ్లోయర్ హాట్ బ్లోయర్ కన్నా దేనికి ఇది చాలా ఉంటాయి క్యాప్స్ మనం ఈ క్యాప్తో మంచిగా అడ్జస్ట్ చేసుకొని దీనికి స్టెప్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం రెండు స్టెప్లు మీడియం లో మీడియం హై ఇప్పుడు మనం స్టార్టింగ్ లోలో పెడదాం చూడండి ప్లగ్ కనెక్ట్ చేస్తున్నా ఆల్రెడీ స్విచ్ చేస్తుంది
मुंदु मुक्क पेडतां वितौट ऐ ऐ एंड एट और मुक्क चेसां ओके इक स्टार्ट चेद्दां फस्ट आन चेसां वो साउंड वच्चेस्तुंदि चूसारुगा मंचि साउंड वस्तुंदि चूडंडि गदुडु स्वी स्वी अंटुंदि టెంపరేచర్ డిగ్రీ పెరగాలి కొద్దిగా వెయిట్ వెయిట్ చేయాలి అబ్బో కాకుండా కావుతుంది ఇది సుమారు మనకి ఇదో క్యాప్ పెడితే సరిగ్గా రావట్లేదు టీటు చూసారుగా టెంపరేచర్ బగ్గ 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 మండిపోతుంది మంటలే చూడండి ఎలా అయిపోతుంది చూసుకుని ముక్క చింతైపోతుంది మొత్తం చూసారా ముక్క ఎలా అయిపోతుంది దప్పటి చింతైపోయింది ముక్క మొత్తానికి మొత్తం ముక్క అయిపోయింది ఫినిష్ సూపర్ వచ్చింది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం పెట్టండి గేమ్ షాప్ ఇందాక చేసాం కదా ఇప్పుడు వేరే తాగేద్దాం ఇప్పుడు ఆయిల్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఆయిల్ ఆయిల్ మంచి ముక్క తీసుకుందాం అలవాట్లేదు ఈసారి ముక్క ఈసారి ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ చూద్దాం ఇందాక ఫుల్ డ్రై चूसरा तेनाली మంచిగా పందూరిలాగా తయారైపోయింది పందూరిలాగా ఎట్లాడి ఇది ఇది కూడా తిరిగి ఒకసారి టేస్ట్ చూద్దాం ఇందాక ఆయిల్ లేకుండా ఇప్పుడు ఆయిల్ వేసి వితౌట్ ఫైర్ ఓన్లీ హీట్ గన్ అంటే వితౌట్ ఫైర్ అంటే అసలు ఫైర్ లేకుండా కదండి గ్యాస్తో వెలిగించకుండా ఇదిగోండి ముక్కలేస్తా వీటి మీద కూడా ఆయిల్ వేస్తా చూడండి తప్పదుగా మరి ఎక్కువ ముక్కలు వేసినా మళ్ళీ ప్రాబ్లం తక్కువ ముక్కలు వేస్తా చూడండి కొద్దిగా ఆట ఆయిల్ వీటి మీద కూడా ఆయిల్ వేసేసి ముక్కలు ఉడికిపోయాలి అది అటు ఆయిల్ వేస్తాం మళ్ళీ కూడా ఆయిల్ వేయాలి పిల్లలకి ఆయిల్కి అలవాటు పడిపోయారు ఏం చేస్తాం ఆయిల్ లేకుండా తినం తినం అంటున్నారు అది బాబు Yeah.
ఓకే ఫినిష్ మొత్తానికి ఫినిష్ అవుతుంది. ఒక టెస్ట్ ఉంటాం, అలా టెస్ట్ చేసాం తాగుతాం, మన టెస్ట్ చేసాం టెస్ట్ వస్తాం అన్న తిరుగుతాం. ఇవన్నీ ఆపేయడం ఆపేసి మంచిగా తీసి ఒక ప్లేట్ తీసుకొని ఏమైనా పెట్టమ్మా పరపడ పోతట మొట్టమొదటిసారి వచ్చాం జీవితంలో మొట్టమొదటిసారి కూర లేకపోతే ఫస్ట్ టైం స్టవ్ దగ్గర కాకపోతే ఫస్ట్ టైం అది ఇది వద్దు అంతగా ఫిష్ ఫ్రై చేశారు ఇంకా తింటమే. ఆహా ఆహా నాకైతే నచ్చింది స్వయం పాక అదిరిపోయింది. మస్తు ఉంది టేస్ట్ ఎట్టుందిరా సూపర్ చెప్పలేదు చాలా సూపర్ తినాలని ఉంది అని ఇప్పటిదానికి తినాలని ఉంది ఎట్టం తెలుసా ముక్క అదిరిపోతుంది దా సూపర్ ఉందా బాగుందా సూపర్ ఉంది అబ్బా మా అమ్మ వచ్చింది ఇప్పుడు ఎన్ని అవతలు పెట్టిందో చూద్దాం. వాళ్ళ ఆడవాళ్ళకి ఆది వాళ్ళ సెలవు మొత్తం వంట మొత్తం అందే ఎక్కువ టెంపరేచర్ పెట్టా కదా విపరీతం కాలిపోతుంది మా పాపం తెలియలేకపోతుంది. ఇంత ఆయిల్ మామూలుగా ఉంటుంది మొత్తం మరి అమ్మా ఎట్టుంది మా అమ్మ చూడు ఒకసారి బాగుంది ఆడవాళ్ళకి అసూయ మంచి వండి అంటే ఎప్పటి నుంచి వాళ్ళు అంటే ఎక్కడ బాగుంటుందో బాగుంటుంది అని అంటున్నా అని బాగుందిరా చూసారా బాగుంది అంటే ఇప్పటి దాటింది ముక్క మొత్తం మీరే తింటున్నారు నాకు ఎక్కడ ఉంది అంటుంది సరే ఇట్టిరా తమ్ముడు మామూడు బాధపడుతుంది ఎలా ఉంది సూపర్ అంట ఇది కూడా టెస్ట్ చూద్దాం మీకు ఎవరికి ఇష్టం లేకపోతే మీ ఒక్కనే తినేస్తారు రండి రండి అది జనాలు అనుకుంటారు వండుకుంటే తినలేమనుకుంటారు కానీ వంటున్నాడు వండుకంత టేస్ట్ ఉండదు ఇన్ని రోజులు ఇక్కడ తిండి తిని అసలు నా వంటలో టేస్ట్ ముగిసిపోయింది పేరిక మాత్రం బీటెక్ ఐటీ చేసింది ఎంబీఏ ఫైనాన్స్ చేసింది పిహెచ్డి చేస్తుంది అయినా సరే కెమెరా అంటే వచ్చాడు అంతా చేసి తమ్మిసరికి ఏం చేస్తాం అమ్మ ఎంత ఫాస్ట్ ఉండాలి మా అమ్మ ఆవిడ చాలా స్కోప్ ఇది తినేసాడు.